హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మనం హోటల్కి వెళ్ళినప్పుడు మసాలా దోశ తింటుంటాం కదా, ఆ దోశ డిఫరెంట్ ఫ్లేవర్తో ఇంట్లో ఎంత చేసుకున్నా ఇంత టేస్ట్ రాదు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం సేమ్ అలాంటి ఫ్లేవర్ వచ్చేలాగా హోటల్ స్టైల్ మసాలా దోశ తయారు చేయడం చూద్దాం. ఈ మసాలా దోశ తయారు చేయడానికి మనకి దోశ బ్యాటర్ కావాలి, ఇంకా దోశ మీద రాసుకోవడానికి రెడ్ చట్నీ కావాలి, ఇంకా స్టఫ్ చేసుకోవడానికి ఆలూ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా దోశ పైన రాసుకోవడానికి రెడ్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఈ రెడ్ చట్నీ కోసం కావలసిన పదార్థాలు చూద్దాము. పుట్నాల పప్పు 3 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి 4 లేక 5, వెల్లుల్లిపాయలు 8 లేక 9, జీలకర్ర 1 టీ స్పూన్, చింతపండు 2 రెమ్మలు, అంటే చాలా కొంచెం చింతపండు సరిపోతుంది. మిక్సీ జార్లో పుట్నాల పప్పు వేసుకోవాలి, తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి, వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కడిగి పెట్టుకున్న 2 రెమ్మలు చింతపండు వేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కారం ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ మసాలా దోశలో స్టఫ్ చేసుకోవడానికి ఆలూ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఈ పప్పులు కలర్ మారుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర కూడా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అవుతున్నప్పుడు చిన్నగా తరిగిన 3-4 పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా కలుపుకుని 1 నిమిషం తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఉడికించి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని ఇందులో వేసుకోవాలి. వన్ టీ స్పూన్ లేదా టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకుని 1 నిమిషం తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకుని 3-4 మినిట్స్ ఉడకనివ్వాలి. మూత తీసి చూద్దాము. కూర దగ్గరకు వచ్చేసింది కదా, ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మసాలా దోశలోకి స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకుందాము. దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ నేను వీడియో చేశాను, మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చూడండి. పాన్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ దోశ బ్యాటర్ వేసుకొని వెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. దోశ 1 నిమిషం కాలిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రెడ్ చట్నీని ఈ దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని దోశకి సరిగ్గా మధ్యలో వేసుకోవాలి. ఇలా నిలువుగా వేసుకుని ముందుగా రైట్ సైడ్ నుంచి మడుచుకొని ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి మడుచుకొని ఈ కర్రీని కవర్ చేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీగా హోటల్ స్టైల్లో మసాలా దోశ ప్రిపేర్ అయిపోయింది. ఈ దోశని మీకు ఇష్టమైన చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.